Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ గుర్తింపు రద్దు సాధ్యమేనా? ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కాస్త ఆఫీసులపై దాడికి దిగే వరకు పరిస్థితి వెళ్ళింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బదులుగా వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసులపై దాడికి దిగడం తెలిసిందే. దీంతో చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగగా పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ప్రజాగ్రహ దీక్ష చేపడుతున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి విషయాన్ని చంద్రబాబు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వైసీపీ సైతం వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్రంలోని పెద్దలను కలిసే యోచనలో ఉండగా వైసీపీ మాత్రం ఢిల్లీ ప్లాన్ రెడీ చేస్తోంది. కేంద్ర పెద్దలను కలవడంతో పాటు తెలుగుదేశం పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని వైసీపీ భావిస్తోందట. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని కోరుతూ ఈసీకి లేఖ అందించాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీల నేతలు బూతులు మాట్లాడుతున్న అంశాన్ని వైసీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లబోతున్నారని తెలుస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల సమయంలో మాత్రమే నేతలు వాడే భాషపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో లేనప్పుడు నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా నియంత్రించే అవకాశం ఈసీకి పెద్దగా లేకపోవడంతో ఎన్నికల సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా నాయకుల భాషను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈసీని వైసీపీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తదితర సాక్ష్యాలను ఎన్నికల సంఘానికి సమర్పించి టీడీపీపై కఠిన చర్యలు తీసుకునేలా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.